హాయ్ ఫ్రెండ్స్, యూటీఎస్ యాప్ వాడుతున్న వాళ్ళు వ్యాలెట్లోనికి ఏ విధంగా మనీ యాడ్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. దీనికోసం అయితే యూటీఎస్ యాప్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. లాగిన్ చేయండి. లొకేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే, అయితే ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి ఆర్ వ్యాలెట్ అని కనిపిస్తుంది చూడండి. ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది, రీఛార్జ్ వ్యాలెట్ అని చెప్పేసి. దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. మినిమం అయితే 50, మ్యాక్సిమం 10,000 వరకు అయితే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. నేను జస్ట్ మీకు చూపించడం కోసమే 50 అని పెట్టాను. ఓకే, 50 ఎంటర్ చేశాను. రీఛార్జ్ వెయిట్ చేయండి. ఓకే, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు పేమెంట్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను పేటిఎం అని పెట్టాను, మేక్ పేమెంట్. ఓకే, అది ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. ఈ విధంగా మీరు యూపీఐ త్రూ చేయాలంటే యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ఇలా వస్తాయి. యూపీఐ నేను సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ సెలెక్ట్ యూపీఐ యాప్ అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన అలా క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఫోన్పే, పేటిఎం, జీపే ఓపెన్ అవుతాయి అన్నమాట. మీరు దేని త్రూ పే చేయాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు పే సెక్యూర్లీ అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన ఇలా క్లిక్ చేయండి. నాదైతే పిన్లెస్ పేమెంట్, ఆటోమేటిక్గా పేమెంట్ అయిపోతుంది. పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మీరైతే పిన్ ఎంటర్ చేయాలన్నమాట. పిన్ అడుగుతుంది, యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. ఓకేనా, నేను యూపీఐ వ్యాలెట్లోనికి మనీ యాడ్ చేసుకున్నాను కాబట్టి నాది ఆటోమేటిక్గా పేమెంట్ అయితే తీసేసుకుంది. చూడండి, ఆల్రెడీ పేమెంట్ అయితే అయిపోయింది. చూడొచ్చు 50 రూపీస్ అయితే యాడ్ అయిపోయింది. ఓకేనా, వ్యాలెట్ రీఛార్జ్ సక్సెస్ఫుల్, ప్లీజ్ చెక్ ది బ్యాలెన్స్ అని చెప్పేసి ఉంటుంది. గో బ్యాక్ అనుకుంటున్నట్లయితే మీకు ఈ విధంగా 58 అయితే చూపిస్తుంది. చూడొచ్చు అది ప్రీవియస్గా ఉన్న టోటల్ 58 అయితే చూపిస్తుంది అన్నమాట. ఓకేనా, అదే మీరు రీఛార్జ్ హిస్టరీ కూడా చూసుకోవచ్చు. ప్రీవియస్గా చేసిన, ప్రీవియస్గా యాడ్ చేసిన మీరు డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఇక్కడ ఈ విధంగా ప్రీవియస్గా యాడ్ చేసిన మనీ ఎంత యాడ్ చేశారన్నది కూడా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అన్నమాట, హిస్టరీ. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.